నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వెంకయ్య నాయుడు, విలక్షణమైన అనుభవజ్ఞుడని కొనియాడిన పెద్దలు, తెలుగు వారికి అరుదైన గౌరవం దక్కిందంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. మరి కాసేపట్లో సీఎం అధ్యక్షతన భేటీ కానున్న రాష్ట్ర కేబినెట్, పలు కీలక అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్న మంత్రి మండలి. పోలవరం పట్టిసీమలపై ప్రకాశం బ్యారేజీ వద్ద బహిరంగ చర్చ. చర్చకు సిద్ధమైన ఉండవల్లి అరుణ్ కుమార్, గోరంట్ల బుజ్జయ్య చౌదరులను అడ్డుకున్న పోలీసులు. వాయుగుండంగా మారిన అల్పపీడనం, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, స్తంభించిన జనజీవనం, రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించిన వాతావరణ శాఖ. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర కేబినెట్ సమావేశం మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభం కానుంది. వెలకపూడిలోని సచివాలయంలో జరగనున్న సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రాజధాని నిర్మాణం, రాష్ట్రపతి ఎన్నిక జరిగిన తీరు, ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడును గెలిపించడం, వర్షాల ప్రభావం, మంజునాథ కమిషన్ నివేదిక, కాపు రిజర్వేషన్ అంశాలను ప్రస్తావించనున్నారు. నంద్యాల ఉప ఎన్నిక చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రాజెక్టుల నిర్మాణం, వ్యవసాయం, రైతాంగం అంశాలను ఎజెండాలో పొందుపరిచారు. బీజేపీ సీనియర్ నాయకుడు, తెలుగు జాతి ముద్దుబిడ్డ, నెల్లూరు వాసి ముప్పవరపు వెంకయ్య నాయుడును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడంతో హర్షం వెల్లువెత్తుతోంది. విద్యార్థి దశ నుండి కీలకంగా రాజకీయాల్లో రాణించిన వెంకయ్య నాయుడు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడ్డారు. వెంకయ్య నాయుడుకు సముచిత స్థానం దక్కిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా మంత్రులు, పలువురు ప్రముఖులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు ఒక ప్రత్యేకత ఉంది. విలక్షణమైన నాయకుడుగా పేరు పొందారు. 1949లో నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చౌటపాలెంలో జన్మించిన వెంకయ్య నాయుడు బీఏబీఎల్ చదివారు. ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. విజయవాడ, విశాఖ, నెల్లూరుతో ఆయనకు బలమైన బంధాలున్నాయి. కుమార్తె దీపా వెంకట్ ఆత్కూరులో స్వర్ణ భారతి ట్రస్టు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తోంది. పలుమార్లు వెంకయ్య ట్రస్టు కార్యక్రమాలకు హాజరయ్యారు. పలువురు కేంద్ర పెద్దలను తీసుకొచ్చారు. విశాఖపట్నంలో లా చదివే రోజుల్లో విద్యార్థి నాయకుడిగా కొనసాగుతూ రాజకీయ అరంగ్రేటం చేశారు. 1970 నుండి నేటి వరకు బీజేపీ పార్టీలోనే కొనసాగారు. క్రమశిక్షణ నాయకుడిగా పేరు పొందారు. 2 ఉదయగిరి ఎమ్మెల్యేగా కొనసాగారు. కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల నుండి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. వాజ్పేయి, నరేంద్ర మోడీ ప్రభుత్వాల్లో కేంద్ర మంత్రిగా కొనసాగారు. దేశ స్థాయిలో ఎలాంటి అవసరం ఉన్నా పెద్ద దిక్కుగా ఉంటూ అనేక సమస్యల పరిష్కారానికి పాటుపడ్డ పెద్దవాడని నానుడి. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని వెంకయ్య గొప్పతనాన్ని పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. అయితే క్రియాశీలక రాజకీయాల నుండి వైదొలగడం ఇష్టం లేదని చెప్పిన వెంకయ్య అయిష్టంగానే ఒప్పుకోక తప్పలేదు. దీంతో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. నేడు ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. దేశ్ మే జో ఉపరాష్ట్రపతి పద్ కే లియే చునావ్ హోనే జా రహా హై ఉస్మే పార్లమెంటరీ బోర్డ్ కే సభీ సదస్య ఔర్ ఎన్డీఏ కే సభీ సాథియో సే చర్చా కర్నే కే బాద్ పార్లమెంటరీ బోర్డ్ ఈ నిర్ణయ పర్ పహుంచా హై కి భాజపా కే వరిష్ఠ నేతా ఔర్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ శ్రీ ఎం వెంకయ్య నాయుడు జీ ఎన్డీఏ కి ఓర్ సే ఉపరాష్ట్రపతి పద్ కే లియే ప్రత్యాశీ హోంగే. వెంకయ్య నాయుడు కా పరిచయ దేనే కి వేసే జరూరత్ నహీ హై. అక్రాస్ ద పార్టీ లైన్ వెంకయ్య జీ దేశ్ కే వరిష్ఠతమ నేతాఓ మే సే ఏక్ హై. శ్రీ వెంకయ్య నాయుడు 1970 సే హీ సార్వజనిక్ జీవన్ మే రహే. పహలే విద్యార్థి పరిషత్ కే కార్యకర్త రహే, స్టూడెంట్ యూనియన్ కే అధ్యక్ష భీ రహే, జేపీ మూవ్మెంట్ కే ఏక్ దక్షిణ కే మహత్వపూర్ణ నేతా బనే ఔర్ బాద్ మే ఆంధ్రప్రదేశ్ కి యూత్ వింగ్ కే అధ్యక్ష రహే, భాజపా యువ మోర్చా కే రాష్ట్రీయ అధ్యక్ష రహే, భాజపా కే మహాసచివ రహే, 2 భారతీయ జనతా పార్టీ కే రాష్ట్రీయ అధ్యక్ష బనే, 2 లెజిస్లేటివ్ అసెంబ్లీ కే మెంబర్ రహే. వేసే దేఖే తో కరీబ 25 సే లంబా సుదీర్ఘ సంసదీయ కార్య కా ఉన్కా అనుభవ హై. వో అటల్ జీ కి సర్కార్ మే గ్రామీణ వికాస్ మంత్రి రహే ఔర్ అభి శ్రీ నరేంద్ర మోదీ జీ కి సర్కార్ మే వో అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఔర్ ఐఎన్వి మినిస్టర్ ఇన్ నాతే యశస్వీ రూప్ సే కామ్ కర్ రహే. కి వెంకయ్య నాయుడు జీ
across the party line, देश के वरिष्ठतम नेताओं में से एक है और सबसे अनुभवी नेताओं में से एक है. इसलिए पूरे एनडीए के दलों ने और भारतीय जनता पार्टी ने उनके नाम को चयनित किया. తెలుగుడు అందరికీ తెలిసిన వెంకయ్య దేశ ద్వితీయ పౌరుడు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అనేక ముఖ్య విషయాల్లో జోక్యం చేసుకుని రాష్ట్రానికి మేలు చేశారని రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర రాజకీయ నాయకులు అభిప్రాయపడ్డారు. వెంకయ్య నాయుడుకు ఓటు వేసి బలపరచాలని ప్రధానమంత్రి మోడీ చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసి చెప్పారు. ప్రతిపక్ష నేత జగన్కు అమిత్ షా ఫోన్ చేసి వెంకయ్యను ఓటు ద్వారా ఆశీర్వదించాలని మద్దతు కోరారు. అమరావతి రాజధాని నిర్మాణం, గుంటూరు, విజయవాడ నగర అభివృద్ధికి దోహదపడ్డారు. విజయవాడలో దూరదర్శన్ కేంద్రం ఏర్పాటు, గన్నవరం విమానాశ్రయం డెవలప్మెంట్లో వెంకయ్య నాయుడు తీసుకున్న చొరవ మరువలేనిది అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలా ఉంటే వెంకయ్య నాయుడుకు ప్రమోషన్ ఇచ్చారా డిమోషన్ అనే చర్చ సోషల్ మీడియాలో బాగా జరుగుతోంది. ఇక బీజేపీ రాష్ట్రంలో బలపడుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేయడం అంటే ఒక రకంగా ఆయన దూకుడుకు కళ్ళెం వేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిరంతరం ఏదో చేయాలని తపనుండే వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. నిరంతరం ఒక పనితో తృప్తి కావడం కాదు, ఇంకొక పక్కన ఎన్ని చెప్పినా నమ్మిన సిద్ధాంతాన్ని ఏమాత్రం కూడా ఒక్క పర్సెంట్ డీవియేషన్ లేకుండా పనిచేసిన వ్యక్తి. ఈ రెండు మీరు చూస్తే రెండోది కష్టపడడంలో కూడా అలుపెరగడు, తిరుగుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, మీటింగ్లకు వెళ్తూనే ఉంటాడు. మార్నింగ్ ఒక ఫ్లైట్ ఎక్కుతాడు, ఒకరికి వస్తాడు, మళ్ళీ సాయంత్రం వెళ్తాడు. అయినా కూడా ఎక్కడ మళ్ళీ అక్కడ విసుగు విరామం లేదు. ఈజ్ ఏ వెరీ స్పెషల్ క్యారెక్టర్. రెండోది ఆయనకు ఏదో ఒకటి చేయాలని తపన. అందుకే మీరు చూస్తే ఆ ట్రస్ట్ తరపున వన్ ఆఫ్ ది బెస్ట్ స్వర్ణ భారత్ ట్రస్ట్ ఎస్టాబ్లిష్ చేసి రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ పనులైతే చేస్తున్నాడో దాంతో తృప్తి చెందకుండా మళ్ళా ట్రస్ట్ ద్వారా పనులు చేసిన దాంట్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇట్ ఈస్ ఎ రేర్ క్వాలిటీ. సర్వీస్ అనేది ఆయన నిరంతరంలో జీర్ణించకపోయింది. ఏదో ఒకటి చేయాలి, చేసా ఇంకా చేయాలి అనే ఆలోచన ఎప్పుడూ ఉంది. ఇట్ ఈస్ ఎ ఎక్స్ట్రాఆర్డినరీ క్వాలిటీ. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఆయన అండగా ఉండిన దానికి అభినందనలు. రేపు కూడా ఉప ప్రధానం అయిన తర్వాత రాజకీయాలు మాట్లాడలేరు, కానీ హెల్ప్ చేయడానికి పెద్ద ఆటంకం ఉంటుందని అనుకోను. ఇబ్బందులు అంటే ఇన్ ది సెన్స్ ముందు మారిగా ఫ్రీగా మాట్లాడలేరు, కానీ అభివృద్ధిలో పెద్ద నష్టం ఉంటుందని అనుకోను. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం అంశాలపై సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది వైఎస్ అని ఆయన బతుకుంటే ఈ పాటికి పూర్తయ్యదని ఉండవల్లి అనడం, పట్టిసీమ ద్వారా గోదావరి నీరు తెచ్చింది చంద్రబాబే అని గోరంట్ల ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ఈ క్రమంలో పట్టిసీమ, పోలవరంపై బహిరంగ చర్చకు వస్తే నిజానిజాలు, వాస్తవాలను వెల్లబెడతానని ఉండవల్లి సవాల్ విసిరారు. ఉండవల్లి సవాల్ను స్వీకరించిన గోరంట్లలు ప్రకాశం బ్యారేజీపై మంగళవారం ఉదయం బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బ్యారేజీ వద్దకు వస్తున్న ఉండవల్లి అరుణకుమార్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తనను అడ్డుకోవడం ఏంటని ఉండవల్లి ప్రశ్నించారు. వేళ పట్టిసీమ పోలవరం మీద నేను గత 2 సంవత్సరాలుగా లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలకి ప్రభుత్వం తరఫు నుంచి ఎవరు సమాధానం చెప్పలేదు. బుచ్చ చౌదరి గారు ఇనిషియేట్ చేశారు, చేసి కృష్ణా యాప్రాన్ మీద రా, అక్కడే తేల్చుకుందాం అని కొంచెం అయితే సమాధానం చెప్తున్నాడు ఆయన. సో ఈవేళ 10:30 టైం ఇచ్చాడు. ఒక అరగంట ముందే అంటే నాకు తెలియదు ఏరియా, యాప్రాన్ కట్టారన్న సంగతి కూడా తెలియదు. అది చూద్దామని 1 గంట ముందే వచ్చాను. సరే, పోలీసు పర్మిషన్ లేదు, 30 సెక్షన్ ఉంది, 151 అరెస్ట్ అంటున్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే చేయాలి. బాగుండదు వీళ్ళకి మళ్ళీ ప్రకాశం బ్యారేజ్ వద్దకు వస్తున్న బుచ్చయ్య చౌదరిని గన్నవరంలో అడ్డుకుని వెనక్కు పంపించారు. పోలీసులు అడ్డుకోవడం పట్ల గోరంట్ల వాగ్వివాదానికి దిగారు. మీటింగ్ ప్లేస్ పర్మిషన్ అక్కడికి వెళితే మీరు అరెస్ట్ చేసుకోండి, లేదా ఆపండి. కానీ లోపల ఆపడానికి రైట్ లేదు. మీరు అడగండి, మీ కమిషన్ అన్నాడు. అట్లా కదమ్మా, మీరు సిటీ, నేను ఒకటే చెప్తున్నా, మీరు
మీటింగ్ ప్లేస్ లోకి వెళ్ళి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే హోటల్ పార్కెన్ లో మాన్సూన్ ఫుడ్ ఫెస్టివల్ 14 July 2017 నుండి ఐటమ్స్ సిల్వర్ సూప్ ల్యాంప్ అండ్ చెక్ పీస్ సూప్ పాలక్ పన్నీర్ టిక్కా వెజ్ గుల్జారా బంజారా కబాబ్ ఫిష్ అచారి లెమన్ కబాబ్ తమలపాకు జాప స్టఫ్డ్ క్రాబ్ ముర్గ్ మహల్ బిర్యానీ అంబాడా గోష్ బిర్యానీ పార్కెన్ మటన్ దమ్ బిర్యానీ చికెన్ అంగారా పంజాబీ ముర్గ్ ఫిష్ ఆర్లీ ప్రాన్స్ స్ట్రోగనాఫ్ అండ్ ఫ్రీ హోమ్ డెలివరీ. మీ ఇంట్లో శుభకార్యాలకు ఫంక్షన్లకు 250 మందికి సరిపడే బ్యాంక్వెట్ హాల్స్ మరియు అందుబాటు ధరలలో రూమ్స్ కలవు. హోటల్ పార్కెన్ 52-1/18F NTR కాలనీ మెయిన్ రోడ్ విజయవాడ 520004. కాంటాక్ట్ 8297888555. బ్యాక్ టు న్యూస్. బాలల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి పరిటాల సునీత అన్నారు. బాలల అభివృద్ధిలో తోడ్పడే అవకాశాలను బాలలకు అందించి వారిని దోపిడి నుంచి కాపాడుతున్నామని తెలిపారు. ఆపదలో ఉన్న పిల్లలను కాపాడేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. హనుమాన్పేట టీవీ భవనంలో చైల్డ్ ఫ్రెండ్లీ క్యాపిటల్ పేరుతో బాలల హక్కుల పరిరక్షణకై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల బాలికలు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఆమె తిలకించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అనాథ బాల బాలికలను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అనేక రంగాలుగా వారిని ఆదుకుంటున్నామని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకురానున్నామని వివరించారు. తాగబోతులు ఎవరైనా ఉంటే ఇంటికి వస్తేనే వాళ్ళ భార్యను కానీ వాళ్ళ పిల్లలు కూడా వేధించడం ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మన పిల్లలు చాలా చక్కగా కూడా చూపించారు. అదే కాకుండా బస్ స్టాండ్లో అడక తినే వాళ్ళు ఎవరైనా అంటే ఏమీ లేని వాళ్ళు ఉండి బయట అడగకుండే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు పరిస్థితి ఏంటి అనేది కూడా అర్థమైందంటే మీకందరికీ కూడా వేదిక మీద ఉండే పెద్దలందరూ అమ్మ నాన్నలుగా ఉంటాం, నాతో పాటు నేను కూడా మీకు అమ్మలాగా ఉంటానని ప్రత్యేకంగా ఎవరు ఏడవలసిన పని లేదు. మనం ఏడ్చుకుంటూ కూర్చుంటేనే మన ఇంట్లోనే ఉంటాం. ఈరోజు ధైర్యంగా మీరు ముందుకు వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరూ నేను డాక్టర్ చదవాలా, నేను నర్సింగ్ చేస్తున్నాను, నేను టైలరింగ్ చేస్తున్నాను అని చాలా గొప్ప గొప్పగా మీరు మీ నుంచి మేము వింటా ఉంటే మాకు కూడా ఎంతో గర్వంగా కూడా ఉంది. ఈరోజు వేదిక మీద ఉండే వాళ్ళు కూడా అనుకోవచ్చు వాళ్ళ మన పిల్లల్ని పైన చదివించిన వీళ్ళు మీకన్నా వాళ్ళు ఎక్కువ ఏం చదువు, మీరే బాగా చక్కగా చదువుకున్నారు కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఎంతో గర్వంగా ఉంటుంది, ఎంతో ఆప్యాయతగా ఎంతో తృప్తిని కూడా అనిపిస్తుంటుంది. ఎక్కడైనా మనం బయట తిరిగినా చాలా వరకు హాస్పిటల్లో బిజీగా ఉన్నారు శ్రీధర్ గారు. ఇక్కడికి వచ్చి ఒక 10 నిమిషాలు ఇక్కడ కూర్చుంటే మీ అందరితో పాటి అది ఫ్రీనెస్ అని కానీ యాక్టివ్ అంటే హ్యాపీగా కూడా అనిపిస్తుంది. ఇంట్లో కన్నా ఇక్కడికి వచ్చింటేనే బాగా హ్యాపీగా ఉంటుంది అనేది నాకు కూడా వేదిక మీద ఉండే పెద్దలందరికీ కూడా ఇక్కడ కూర్చుంటేనే ఒక సంతోషం అనేది కలుగుతుంది. డబ్బు నేను ఎంత సంపాదించానని కాదు, నేను ఎంతమందికి నేను సేవ చేశాను, ఎంతమంది నా వల్ల ఉపయోగపడారు అనేదే ఒక ముఖ్యం. అది ఎప్పుడు కూడా మనకి తృప్తిని అనిపిస్తుందని కూడా ప్రత్యేకంగా కూడా తెలియజేస్తున్నాను. కార్పొరేషన్ మేయర్ కోనేరు శ్రీధర్ మాట్లాడుతూ చైల్డ్ లైన్ బూత్ కొత్తగా బస్టాండ్లో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ బూత్ ద్వారా ఆపదలో ఉన్న బాలలకు పూర్తి సహకారం అందిస్తున్నట్లు వెల్లడించారు. బాలల అక్రమ రవాణాను అడ్డుకొని తీరుతామని ప్రకటించారు. ఈ కార్యక్రమం ఎవరు చేసినా కానీ ఈ స్వచ్ఛంద సంస్థలు చాలా బాగా దేశానికి కానీ రాష్ట్రానికి కానీ పిల్లలకు కానీ బాగా ఉపయోగం. ఈ పిల్లల ఇలాగే వదిలేస్తే రైల్వే స్టేషన్లో కానీ ఫుట్బాల్ మీద కానీ రోడ్ల మీద తిరుగుతూ అసాంఘిక కార్యక్రమానికి వీళ్ళే ప్రోత్సహించిన అవసరం కాబట్టి ఇవాళ వీళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి డాక్టర్గా ఇంజనీర్గా లేదా డిగ్రీగా చదివించి చదవడానికి వివిధ రకాలుగా పనులు ప్రమాణించి వాళ్ళందరినీ కూడా ప్రయోజనం చేస్తున్నారు. ప్రయోజనం చేయడమే కాకుండా ఎవరైనా ఇష్టపడి మాట్లాడితే ఇక్కడే వాళ్ళందరూ కూడా తిరిగిన మంది మధ్య ఒక పెళ్లి కార్యక్రమం వాళ్ళు పాల్గొన్నాను. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని రిజర్వేషన్ల సాధన సమితి జాతీయ అధ్యక్షులు జైబాబు డిమాండ్ చేశారు.
ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని ప్రభుత్వ రంగాల్లో రిజర్వేషన్లు అసలు అమలు కావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అమలుపై ఈ నెల 30వ తేదీన రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నామని తెలిపారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పిస్తే తప్ప సామాజిక సమానత చేకూరదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎంఆర్పిఎస్ ఉద్యమకారుల మీద, కాపు నాడు ఉద్యమకారుల మీద పెట్టినటువంటి కేసులు ఎత్తివేయాలని, అన్ని రకాల రిజర్వేషన్లు సభ్యపత్రం కల్పించాలని ఈ నెల 30వ తారీఖున అంజుమాన్ ఇస్లామిక్ కమిటీ ఆఫీస్ కార్యాలయం నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ర్యాలీగా వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున ఒక రాష్ట్ర సదస్సు నిర్వహిస్తూ ఉన్నారు. దానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు, వివిధ కుల సంఘాల నుంచి కూడా మేధావులందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. లేనిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు 2019 మొదటి ముఖ్యమంత్రిగా చివరి ముఖ్యమంత్రిగా మిగిలిపోతారని, చరిత్రహీనుడిగా చరిత్రలో నిలబడతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కేంద్రంలో పాలకులు రిజర్వేషన్లు అమలు చేయడంలో విఫలమయ్యారు. మొత్తం 15% ఎస్సీలకు ఉంటే, 7.5% ఎస్టీలకు ఉంటే, 27% బీసీలకు ఉంటే, 8% రిజర్వేషన్లు కూడా అమలు జరగలేదు. మొత్తం 92% అవకాశాలు అగ్రకుల పార్టీలే ఉపయోగించుకున్నాయి. మరి దీనికి సమాధానం రాజకీయ పార్టీలు చెప్తాయా, లేకపోతే పాలకులు చెప్తారా అని చెప్పేసి ఈరోజు ప్రైవేట్ రంగాల రిజర్వేషన్ సమితి, ఇక్కడ వచ్చిన అన్ని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. మరి ఖచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. కానీ రిజర్వేషన్లు అమలు చేయాలని మేము కోరుతా ఉంటే పాలకులు మాత్రం రిజర్వేషన్లు అమలు చేయకుండా సైలెంట్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికి రిజర్వేషన్ల ప్రక్రియ ఆగిపోయింది. మొత్తం 90% ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగంగా మారింది. 10% కూడా ప్రభుత్వ రంగం లేదు. ఈ 10% కూడా రిజర్వేషన్లు అమలు జరిగే పరిస్థితి పరిసరాత్మకంగా మారింది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పాలకులు, రాజకీయ పార్టీలు ఆలోచించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దళితులపై దాడులు అరికట్టేందుకు చట్టాలను కఠినంగా అమలు చేయాలని మాదిగ జేఏసీ నాయకులు రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు. ఇప్పటికీ వివక్షతకు గురి చేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ నందు కారంచేడు అమరవీరులకు సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అమరవీరులకు పలువురు నివాళులు అర్పించారు. అనంతరం మాదిగ జేఏసీ నాయకులు రవీంద్రనాథ్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చి 70 గడిచినప్పటికీ ఇప్పటికీ మాదిగలపై దాడులు జరగడం దుర్మార్గమన్నారు. రాజకీయ పార్టీలు మాదిగలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని అన్నారు. సాంఘిక సమానతపై ప్రసంగాలు చేసే పార్టీలు వారి హక్కులపై మాట్లాడటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు మానస ఫౌండేషన్ ఆధ్వర్యంలో కారంచేడు అమరవీరుల సంస్మరణ సభ విజయవాడలో జరిపిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని మాదిగ సంఘాల నుంచి కూడా ప్రతినిధులు రావడం జరిగింది. ఈ దేశంలో దళిత చైతన్యానికి మూల కారకమైన కారంచేడు సంఘటనను ఖండిస్తూ, ఆ రోజు వీరులుగా నిలబడి పోరాడిన దళితుల 7 దళిత వీరులకి జవహర్లు తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాము. అదేవిధంగా ఇప్పటికీ కూడా దాడులు, వెలివేతలు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడులు, వెలివేతలను కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. స్వతంత్రం వచ్చిన 70 అయినా కూడా ఇంకా సాంఘిక సమాన స్థితి ఇంకా రాలేదన్న విషయాన్ని ప్రభుత్వాలు, ప్రజా సంఘాలు, అదేవిధంగా సమాజం కూడా గుర్తించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని మాదిగ సంఘాలు కూడా పార్టిసిపేట్ చేశారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. బ్యాంకులపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలనే ఉద్దేశంతోనే వాటిని జాతీయం చేయడం జరిగిందని ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ రఘురామ్ అన్నారు. సామాన్యుడికి రుణాలు అందుతున్నాయంటే జాతీయం కావడమే కారణమని తెలిపారు. కార్పొరేట్ శక్తులు బ్యాంకులను డీనేషనలైజేషన్ చేసే దిశగా కుట్రలు పన్నుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ బ్యాంకింగ్ రంగం ప్రాధాన్యం, సవాళ్లు అనే అంశంపై గవర్నర్పేట మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ రఘురామ్ మాట్లాడుతూ, బ్యాంకింగ్ రంగంలో వినూత్న మార్పులు తీసుకొచ్చి ఉద్యోగులకుపై ఒత్తిడి తీసుకువచ్చి ఆ బ్యాంకులను ప్రైవేటు రంగంలోని బడా వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. 1969 జనాభా 53 ఉంటే ప్రతి 65,000 మందికి ఒక బ్యాంకు ఉండేదని, ఆ తర్వాత 1991 జనాభా 85 చేరుకుందని, ప్రతి 15,000 మందికి ఒక బ్యాంకు ఏర్పాటు చేసి స్థాయికి వచ్చిందన్నారు. 1979-80 సంవత్సరాల్లో బ్యాంకులు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి రైతులందరికీ రుణాలు ఇచ్చే స్థాయికి వచ్చాయన్నారు. 2004 తర్వాత నుంచి బ్యాంకింగ్ రంగంలో అసలు సమస్యలు మొదలైనట్లు తెలిపారు. బ్యాంకింగ్ వ్యవస్థను ప్రైవేటు రంగం కాకుండా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లేలా చేస్తున్నారన్నారు. ప్రైవేటు వ్యక్తులకు బ్యాంకులను అప్పగిస్తే ప్రజలకు జవాబుదారీతనం ఉండదని, ప్రభుత్వ రంగంలో ఉంటేనే భద్రత ఉంటుందని పేర్కొన్నారు. ప్రధానంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల వల్లనే
భారతదేశం ఈనాడు ఇంత అభివృద్ధి చెందడం కారణం అనేక రకాలైనటువంటి ఆర్గనైజేషన్స్ లైక్ బిఎస్ఎన్ఎల్ అనండి, ఎయిర్ ఇండియా అనండి, బ్యాంకింగ్ ఇండస్ట్రీలో నేషనలైజ్ బ్యాంక్స్ అనండి, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి రోల్ ప్లే చేయడం వలన ఈరోజు భారతదేశం ఇంత అభివృద్ధి చెంది ఉన్నది. ప్రైవేట్ సెక్టర్ వలన అయితే ఈ యొక్క అభివృద్ధి వచ్చి ఉండేది కాదు గ్యారంటీ గాను. మనం కానీ గతం 1970 ముందు చూస్తుంటే 400 అందుకంటే ఎక్కువ బ్యాంకులు దివాళా తీసినాయి. ఆ యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టిన 1969లో బ్యాంకులు నేషనలైజ్ చేయడం, బ్యాంకులు గవర్నమెంట్ తాలూ డైరెక్టర్స్ ఇచ్చి నేషన్ యొక్క డెవలప్మెంట్ కోసం వాటికి రోల్ ఎంట్రస్ట్ చేసి ఆ విధంగా నేషన్ డెవలప్ అయ్యేట్టు కంటిన్యూస్గాను మానిటర్ చేయడం జరుగుతుంది. అదే కాదు, నిజానికి ఈరోజు అగ్రికల్చర్ సెక్టర్కి లోన్లు ఇచ్చినా కానీ, కామన్ మ్యాన్ లోన్లు ఇచ్చినా కానీ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండటం వల్లనే జరుగుతుంది. కానీ అదే ప్రైవేట్ బ్యాంకులు ఉంటే జరిగి ఉండేది కాదు. ఇవాళ బ్యాంకులకు వెళ్తే మీరు చాలా చోట్ల ప్రతి బ్రాంచ్లో కూడా చూస్తారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తాలూకు లేడీస్ చాలామంది ఉంటుంటారు బ్రాంచెస్లో. వాళ్ళందరూ కేవలం నేషనలైజ్ బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి కానీ ఏ ప్రైవేట్ రంగ బ్యాంకులు ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. గతంలో 1900 మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ యొక్క కంట్రోల్ బ్యాంకుల మీద ఉండాలి. కారణం వ్యవసాయదారులకి, చేతివృత్తుల వాళ్ళకి, అలానే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి సరియైనటువంటి ఈ బ్యాంకు ఫెసిలిటీస్ అందట్లేదు. కేవలము బడా పారిశ్రామికవేత్తలకి వాళ్ళకి మాత్రమే, అలానే డైరెక్టర్స్గా ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క కంపెనీస్లోనే ఈ యొక్క ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి పెట్టుబడి పెట్టి వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఈ బ్యాంకుల్ని జాతీయం చేయడం జరిగింది. కానీ రాను తర్వాత జాతీయం చేసిన తర్వాత గవర్నమెంట్ యొక్క కంట్రోల్ వీటి మీద ఉండి అనేక బ్రాంచీలు విస్తరించడము, ఈరోజు బ్యాంకింగ్ అనేక అంటే మారుమూల ప్రాంతాలు, గ్రామ ప్రాంతాలకు కూడా వెళ్ళి ఈ యొక్క బ్యాంకింగ్ సర్వీసుల్ని అందించడము, దానివల్ల ప్రజలు ఆర్థికంగా బలపడటం జరిగింది. కానీ ఈ గత పివి నరసింహారావు గారు గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో వచ్చిన మార్పులు, ఈ సరళీకృత ఆర్థిక విధానం వలన బ్యాంకులు మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావానికి రానున్న 2 రోజుల్లో కోస్తాలో భారీ వర్షాలు కురియనున్నట్లు విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. మత్స్యకారులు వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది. అల్పపీడన ప్రభావానికి గడిచిన 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపిలేని చిరుచరుల వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉదయం నుండి కురుస్తున్న వర్షానికి జనజీవనం స్తంభించినట్లయింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతాంగానికి మేలు చేకూరనుంది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వెంకయ్య నాయుడు, విలక్షణమైన అనుభవజ్ఞుడని కొనియాడిన పెద్దలు, తెలుగు వారికి అరుదైన గౌరవం దక్కిందంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. మరి కాసేపట్లో సీఎం అధ్యక్షుడిన భేటీ కానున్న రాష్ట్ర కేబినెట్, పలు కీలక అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్న మంత్రి మండలి. పోలవరం పట్టిసీమలపై ప్రకాశం బ్యారేజీ వద్ద బహిరంగ చర్చ, చర్చకు సిద్ధమైన ఉండవల్లి అరుణ్ కుమార్, గోరంట్ల బుజ్జయ్య చౌదరిలను అడ్డుకున్న పోలీసులు. వాయుగుండంగా మారిన అల్పపీడనం, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, స్తంభించిన జనజీవనం, రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించిన వాతావరణ శాఖ. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.